అభివృద్ధి దిశలో ముందంజలో ఉన్న హెచ్ నిర్మాణూరు గ్రామ పంచాయతీ టీవీ ఫోర్ జీనిస్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రకాశం జిల్లా నాగులుపలపాడు మండలంలోని హెచ్ నిర్మాణూరు గ్రామ పంచాయతీలో చూస్తే సిటీని తలపించేలా ఏ వీధిలో చూసినా సిమెంట్ రోడ్లే కనిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో పట్టపగల్లా కనిపించేలా వీధి లైట్లు వెలుగుతూ కనిపిస్తున్నాయి. గ్రామంలో మంచినీరుకు కొరత లేదు. శ్రీ అంకమ్మ తల్లి, శ్రీ పోలేరమ్మ తల్లి టెంపుల్స్తో హెచ్ నిర్మాణూరు గ్రామం అందంగా కనిపిస్తుంది. ఒకటంటే ఒకటేలే సూర్యునిలా ఉదయించే ఇడుపూరి సందింటి లీడర్ వైఎస్ఆర్ ప్రతిరూపం ప్రజలంతా పరివారం ధీరాది ధీరుడి నాయక్ తన జనకుడి రాజబాటలో పరిపాలన చాడతడే ఉనికేందని ఒణికిన రాష్ట్రమ భవిష్యత్ the people jagan made by the people leader of the people jagan mohanude andhra ku cm vyasar lanti roopam namadeyame janata jagane రత్నాలన్నీ కలిపాడే మీకు వేరే సాటి లేదని బ్రతుకే పండగ చేశాడే కష్టమున్న బ్రతుకుల్లో ఎవరెస్టు ధైర్యమితడేలే సమాధాన భేద దండ స్ఫూర్తి దాతై నిలిచాడే సమర సింహపు లక్షణాలతో సముద్ర కెరటము నిమ్మలాత్ముడే విజయ గీతిక విప్లవానికే జగను పరుకే అశ్వ మునగాడే ఈ స్టేటు కొక్క పనిపాడే సింహం ఎప్పుడు సింగిలేనని జనపదం అంటూ నిలిచాడే సర్కారు మీది అన్నాడే మీ అన్న సీఎం అన్నాడే కష్టజీవి కోటలో ఉన్న ఛత్రపతిలా నిలిచాడే దక్షిణ భారత ముఖ్యమంత్రుల యువ ప్రజాపతి జగనుడే అతడి కరమే కోట్ల ప్రజలకే గెలుపు సై of the people jagan mohanude andhra ku cm vyasar lanti roopam namadeyame janata jagane ప్రకాశం జిల్లా నాగులుపలపాడు మండలంలోని హెచ్ నిర్మాణూరు గ్రామ పంచాయతీ సర్పంచ్
వడ్డి ముక్కల శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ 2021 వైసీపీ పార్టీ తరపున సర్పంచ్గా ఎన్నికైన నుండి వైఎస్ఆర్సీపీ జగన్ ప్రభుత్వంలో గ్రామంలో 44 లక్షల వ్యయంతో రెడ్డిపాలెం శివాలయం దగ్గర, వడ్డెరపాలెంలో శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానం దగ్గర, ఎస్సీ కాలనీలో పోలేరమ్మ గుడి దగ్గర, అనవాపురంలో సిమెంట్ రోడ్లు నిర్మాణాలు, కావూరిపాలెంలో 5 లక్షల వ్యయంతో మిగిలిన సిమెంట్ రోడ్లు పూర్తి చేశారని, ఎస్సీ బీసీ కాలనీలో 12 లక్షల వ్యయంతో పైప్ లైన్లు, ఎస్సీ కాలనీలో 20 లక్షల వ్యయంతో సైడ్ కాలువల నిర్మాణాలు, బీసీ కాలనీలో 12 లక్షల వ్యయంతో సైడ్ కాలువల నిర్మాణాలు, ఎస్సీ కాలనీలో 12 లక్షల వ్యయంతో వాగమీద సప్ట నిర్మాణం, 20 లక్షల వ్యయంతో సచివాలయం నిర్మాణం, 2 కోట్ల 16 లక్షల వ్యయంతో జెడ్పీ స్కూల్ అదనపు తరగతి గదుల నిర్మాణాలు, ఎస్సీ కాలనీ వాసులకు 80 జగనన్న గృహాల స్థలాలు మంజూరు చేయించి ఇచ్చారని, రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ నిర్మాణంలో ఉన్నాయని, శ్మశానం మరమ్మతులు చేయించారని, పార్టీలకు అతీతంగా అర్హులైన గ్రామస్తులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు, జగనన్న నవరత్నాలు మంజూరు చేయించారని, పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా వీధులు చిమ్మించి సకాలంలో మంచినీరు వచ్చేలా వీధి లైట్లు వెలిగేలా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ వడ్డిముక్కల శ్రీనివాసరావు గారు చేసిన చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి టీవీ 4G న్యూస్తో వివరించారు. నమస్కారం, నా పేరు వడ్డిముక్కల శ్రీనివాసరావు. నిడమానూరు గ్రామ సర్పంచ్గా 2021లో ప్రజల ఆశీస్సులు పొంది గెలవడం జరిగింది. నా పీరియడ్లో పెద్దల సహకారంతో పెద్దలు పులిచర్ల పరమారెడ్డి గారు, డాకా కృష్ణారెడ్డి గారు, గంటా రమణారెడ్డి గారు వాళ్ళందరి సహాయ సహకారాలతో గ్రామంలో అందరిని సమన్వయపరుచుకుంటూ నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఒకసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాము. నాడు నేడు కింద 2 కోట్ల 16 లక్షలు జెడ్పీ హై స్కూల్కి ఆల్రెడీ 20 గదులతోటి పనులు ఆల్రెడీగా అయిపోయింది. ఎస్సీ కాలనీ మాదిపల్లికి సంబంధించి 10 లక్షలతో అంగన్వాడీ భవనం కట్టించడం జరిగింది. అదేవిధంగా అక్కడ సైడ్ డ్రైనేజీలు, మెయిన్ బజార్లో ప్రాబ్లం ఉంటే ఆడ కూడా సైడ్ డ్రైనేజీలు దరిదాపు 6 లక్షల రూపాయలు పెట్టి శాంక్షన్ చేపించి వర్క్ కూడా జరిగి అయిపోయింది. ఎస్సీ మాలపల్లికి సంబంధించి 12 లక్షలు పెట్టి సైడ్ డ్రైనేజీలు వేయించడం జరిగింది. అది 12 లక్షలు పెట్టి ఎస్సీ పుల్లనబాయి సెంటర్లో సప్తా నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఊర్లో శివాలయం దగ్గర సీసీ రోడ్లు 10 లక్షలు పెట్టి జరిగింది. బీసీ కాలనీ ముస్లిమ్స్, యాదవాస్ ఉన్న కమ్యూనిటీలు ఉన్న ఏరియాలో కూడా 16 లక్షలు పెట్టి సీసీ రోడ్లు వేయటం కూడా జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్లు కావురారు పాలెంలో కొంచెం కొరవ ఉన్నాయి కూడా 5 లక్షలు పెట్టి ఆ రోడ్డు నిర్మాణం కూడా చేయటం జరిగింది. అదేవిధంగా సచివాలయం ఆల్రెడీగా దరిదాపు పూర్తి అయిపోయింది. మేము వచ్చిన తర్వాత దరిదాపు కూడా 70-80 పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇంకా కొరవ ఉన్న పనులు కూడా జగనన్న కాలనీలో కూడా పార్టీ ప్రమేయం లేకుండా కూడా అందరికి కూడా ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది. ఇంకా 22 మంది అర్జీదారులకు పట్టాలు ఇవ్వాలి. పట్టాలు ఇవ్వడానికి కూడా పక్కన సైట్ చూస్తున్నాము. ఆ సైట్ కూడా గవర్నమెంట్ అమౌంట్ పడంగా కూడా ఆ 22 పట్టాలు కూడా అందరికి కూడా ఇచ్చి తీర్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవన్నీ కూడా మా నాయకులు, వైసీపీ పార్టీ తరఫున ఉన్నటువంటి పెద్దలు, ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోటి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ మినిస్టరు సాంఘిక సంక్షేమ శాఖ మేడుగు నాగార్జున గారి ఆశీస్సులతో కూడా ఇప్పుడు ఇటీవల మళ్ళా మా ఎస్సీ కాలనీలో చిన్న చిన్న కల్వర్ట్లు ఉన్నాయి. ఆ చిన్న చిన్న కల్వర్ట్లకు కూడా అమౌంట్ శాంక్షన్ చేయటం జరిగింది. తొందరలో కూడా ఇవి పూర్తి చేసి మా గ్రామాన్ని పెద్దల సహకారంతో అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. సర్పంచ్ వడ్డిముక్కల శ్రీనివాసరావు గారు ఎన్నికై నుండి గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని, గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ వడ్డిముక్కల శ్రీనివాసరావు గారు చేసిన చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులు టీవీ 4G న్యూస్తో వివరించారు. నా పేరు చిట్టిబాబు అండి. మాది హెచ్నిడమనూరు గ్రామం. మా సర్పంచ్ గారు వడ్డిముక్కల శ్రీనివాసరావు గారు. తను వచ్చిన తర్వాత మా గ్రామ అభివృద్ధి చాలా బాగుందండి. ఏదన్నా సమస్యలు ఉన్నా సరే ఎవరు వచ్చి సమస్యలు అడిగినా ఎమ్మటనే ఇల్లులు తిరిగి ఏం కావాలో మీకు, ఏంటి సమస్య అని చెప్పి, ఒక నీటి సమస్య కావచ్చు, పరిశుద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా సరే దగ్గరుండి లోకల్గా అన్నీ బాగానే చూసుకుంటున్నాడు. శ్రీనివాస గారు వచ్చిన తర్వాత గ్రామ అభివృద్ధి చాలా బాగుందండి. నా పేరు రంజయ్య నిడమానూరు. మా సర్పంచ్ ఒడ్డుముక్కల శ్రీను అభివృద్ధి పనులు చాలా జరిగినాయి. సీసీ రోడ్లు మామూలుగా చపటా ఒకటి, అందరికి సవిద్దుగా బాగానే జరుగుతున్నాయి. ఇళ్ళ పట్టాలు కానీ, జగనన్న కాలనీ పట్టాలు కానీ అన్నీ బాగా జరుగుతున్నాయి. ఆ మంచి కులాలు వేయించారు, మంచి ఇబ్బంది లేకుండా
మూడు రోజులకు ఒకసారి మంచి నీళ్ళు వస్తున్నాయి. సైట్ కాల్లో 12 లక్షలు పెట్టి 2 కాలాలు లేపించారు, 2 రోడ్లు కాల. ఇంకా మిగతా చేస్తారు. మా సర్పంచ్ గారు వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు చాలా జరిగినాయి, బాగా చేశారు. నా పేరు అంజమ్మ, వార్డ్ నెంబర్ని. సర్పంచ్ వచ్చినాక అన్ని పనులు బాగానే చేశాడు. సిమెంట్ రోడ్లు అయితే అన్నీ చేశాడు సక్రంగా. గతంలో కన్నా ఇప్పుడు బాగా చేశాడు, మంచినీళ్ళకి ఇబ్బంది లేదు. సైడ్ కాళ్ళలో కూడా తీసాడు, అభివృద్ధి బాగానే ఉంది. ఇల్లు తిరిగి పెన్షన్లు ఇస్తున్నారు. గతంలో ఏమో డబ్బై తెచ్చుకునేవాళ్ళు పంచాయతీ కాడ. సర్పంచ్ వచ్చినాక బాగానే ఉంది. నా పేరు లలిత, నిర్మాణం గుడిముక్కల సీన్ ప్రెసిడెంట్. వచ్చిన తర్వాత పనులు చేశాడు, స్థలాలు ఇప్పించాడు, వాటర్ పైప్ లైన్, రోడ్లు. ముందు అంతే పంచాయతీలో పోయి తెచ్చుకున్నాం, ఇంటింటికి తిరిగి వస్తున్నాం. మా సర్పంచ్ వచ్చినాక అభివృద్ధి బాగానే ఉంది.